బాధ్యతను తనపై వేసుకున్నాడు ఆ సాహిత్య పిపాసి. మన సంస్కృత ఆంధ్ర కావ్యాలు ఎంతో ప్రాచీనమైనటువంటి దశలో అటకల మీద అగ్ని పురుగులకు ఆహుతి అవుతున్నటువంటి దశలో కారణజన్ముడుగా అవతరించాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన జాతి రీత్యా ఆంగ్లేయుడైనా పుట్టుకతో భారతీయుడే. ఆయన కలకత్తాలో పుట్టాడు. 1976 వరకు ఎవరు ఈ బ్రౌన్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. 76లో ప్రముఖ పరిశోధకులు ఆరుద్ర గారు, బండి గోపాల్ రెడ్డి గారు, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విసిగా ఉన్నటువంటి డాక్టర్ జిఎన్ రెడ్డి గారు కడప వచ్చారు 76లో. బ్రౌన్ ఉన్నటువంటి స్థలము, దాని గురించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి అప్పటి కలెక్టర్ డాక్టర్ పిఎల్ సంజీవ్ రెడ్డి గారిని కలుసుకున్నారు. తెలుగు భాషకు ఎంతో ఉపకారం చేసే బ్రౌన్ స్మృతి చిహ్నంగా ఆయన కడపలో నివసించి సాహిత్య యజ్ఞం చేసిన స్థలంలో ఆయన యొక్క స్మృతి మందిరంగా ఒక గ్రంథాలయం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన సంజీవ్ రెడ్డి గారి చెవిలో వేశారు. సంజీవ్ రెడ్డి గారు కార్యదక్షులు, స్థానికంగా ఉండేటువంటి ప్రముఖ ఆడిటర్ సిఆర్ కృష్ణస్వామి గారిని కలుసుకొని బ్రౌన్ బంగ్లా శిథిలాలైనటువంటి స్థలం విరాళంగా ఇవ్వండి అని కోరటం, కృష్ణస్వామి గారు సంతోషంగా వాగ్దానం చేయడం జరిగి అది 76 నాటి మాట. నేను కాలేజీలో లెక్చర్గా ఉంటే నన్ను పిలిపించారు సంజీవ్ రెడ్డి గారు, బ్రౌన్ గ్రంథాలయం కట్టాలి, దాని కింద మీరు సెక్రటరీగా ఉండి చేయాలి అట్లా, తప్పకుండా నా శక్తి వంతెన లేకుండా చేస్తానని చెప్పాను. సంజీవ్ రెడ్డి గారు బదిలీపై వెళ్ళిపోయారు. తెలుగు వాళ్ళ అదృష్టం కొద్ది జంధ్యాల హరినారాయణ గారు కడప కలెక్టర్గా వచ్చారు. ఆయన ఉన్నది 4 నెలలే. కలెక్టర్ గారిని, హరినారాయణ గారిని కలుసుకున్నాం. నాకు బ్రౌన్ గురించి పెద్దగా ఏమీ తెలియదు అన్నారు. మా దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాలన్నీ ఇస్తాం, చదువుకున్నారు. 2వ రోజు సాయంత్రం ప్లానింగ్ ఆఫీసర్ గోవింద్ సింగ్ ఆయన ద్వారా 3.5 లక్షల రూపాయలు చెక్కు పంపారు ఇంటికి. కడపకు 2వసారి వచ్చిన వెంటనే 15 ఎకరాల స్థలాన్ని అందులోని తెలుగు గ్రామీణ క్రాంతి పథం అనేటువంటి ఒక పథకం, దాని పథకం ప్రకారం సగము ట్రస్ట్ భరించాలి, సగము ప్రభుత్వం ఇస్తుంది. 3.5 లక్షలు మన ట్రస్ట్ వాళ్ళు చూపెట్టాలి. మా దగ్గర ఉన్నది 20 సెంట్ల స్థలము, 50,000 రూపాయల డబ్బు మాత్రమే అట్లా అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాము. ఆయన ఒకటే మాట అన్నాడు, డోంట్ వరీ యూ విల్ గెట్ ఫండ్స్ అన్నారు. ఆయన ద్వారానే ఈ పని జరగాలని మేము అనుకున్నాము. 87 జనవరి 22 శంకుస్థాపన కార్యక్రమం హరినారాయణ గారే చేశారు. ఆనాటి సభకు అధ్యక్షులు సరస్వతి పుత్ర డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్య గారు. వాళ్ళు చేసినటువంటి సేవలు స్మరణీయమైనటువంటి. ఆయన ఎప్పుడైతే శంకుస్థాపన చేశాడో ఆ రోజు మళ్ళా బదిలీ వచ్చేసింది హైదరాబాద్. సాయంత్రం రాయలసీమ ఎక్స్ప్రెస్ పోతున్నప్పుడు మేమంతా పోయి ఆయనకు నమస్కారం పెట్టి మీరు చాలా సహకరించినప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, అది నేను ఎప్పుడు మరోను తెలియవాళ్ళ మరొక, పర్హాప్స్ గాడ్ హ్యాస్ సెంట్ మీ ఫర్ దిస్ పర్పస్ అన్నారు. ఆ పర్పస్, ఆ లక్ష్యం సాధన చేశారు, శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనతో 3.5 లక్షలతో ఈ మనం ఇప్పుడు కూర్చున్నటువంటి ఈ భవనం తయారైంది. ఒక దశలో ఆగిపోయింది, డబ్బులు లేవు, ప్రహరీ గోడ లేదు. అలాంటి స్థితిలో అదృష్టం కొద్దీ సంజీవ్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గారు సెక్రటరీగా సంజీవ్ రెడ్డి గారు కడపకు వచ్చారు. కలెక్టర్ గారు చందనాథన్ గారు వాడిని కూడా రమ్మన్నారు. ఆయన చాలా తెలివిగల వాడు కాబట్టి వాళ్ళు ఎంతో గొప్ప పని చేశారు, మీరు ఎందుకు సహాయం చేయకూడదన్నారు. 2వ రోజే 1 లక్ష రూపాయలు వస్తే
ఈ కూర్చున్నటువంటి మూల భవనం తయారైపోయింది. ఇంకా కాంపౌండ్ కట్టుకుంటే గానీ దీనికి లేదన్నప్పుడు అప్పుడు డిఓఆర్ సత్యనారాయణ గారు, రామస్వామి రెడ్డి గారు రీజనల్ బ్యాంక్ డైరెక్టర్, వాళ్ళను ఆశ్రయించాలి, వీరు మా సహాయం చేయాలని. పొద్దుటూరులో కడపలో ఉండేటువంటి హై స్కూల్ స్టూడెంట్స్ ను, హెడ్ మాస్టర్స్ అందరినీ ఒక సమావేశపడతాను, మీరు వచ్చి బ్రౌన్ గురించి 5 నిమిషాలు చెప్పాలన్నాను. వారి మాట ప్రకారం వెళ్ళాను. కడపలో, పొద్దుటూరులో 2 సమావేశాలు. విద్యార్థుల నుంచి ఒక్కొక్కరు 1 రూపాయి వంతున 26,000 రూపాయలు మాకు వారం రూపాయలు వచ్చింది. ఆ 26,000 పారే గోడ నిర్మాణానికి ఈ రీతిగా ఇది ప్రారంభమైంది, మూల భవనం తయారైంది. బ్రౌన్ గ్రంథాలయం ముందు తరాలకు మిగులుతుందా అన్న వ్యాసాన్ని ప్రముఖ దినపత్రికలో చదివిన ఒక తెలుగు కార్మికుడు మధ్యప్రదేశ్లోని బస్తర్ నుంచి తన విరాళంగా 10 రూపాయలను బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణానికి మనియార్డర్ చేశాడు. బ్రౌన్ ఆశయాలకు అనుగుణంగా ఇంతింతై వటుడింతయై అన్న భవన నిర్మాణానికి ఆర్థికంగా ఇతోధికంగా చేయుతనిచ్చి ప్రోత్సహించిన దాతలందరూ